మనకు మోడీ గారు కోవిడ్ సమావేశం పెడితే నువ్వు ఒప్పుకోదివి. చెప్పు నీ షెడ్యూల్ యారు ఏమి నువ్వు ఏం 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 ప్రకటన చేసావు? దేశమంతా కూడా అందరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు, మంచి సూచనలు ఇస్తారు, నీకేం తెలియదా పీకేదా? ఆయన ఇచ్చిన పట్టించుకోవాలి కదా నువ్వు నువ్వు అంతా పీకుడు పని ఏమన్నా నీకు షెడ్యూల్ యారు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు నమ్మని అడిగిన మళ్ళీ అడుగుతుంది చెప్పు. మోడీ గారు సమావేశం ముఖ్యమంత్రులు సమావేశం పెట్టినప్పుడు నువ్వు నీ నువ్వు చేసిన ఘనకార్యం ఏంటారు చెప్పరాదు. నువ్వు ఏం చేసావు చెప్పరాదు, నీకు అంత బిజీ షెడ్యూల్ ఏం చెప్పరాదు. అయిపోయాలి హెలికాప్టర్ మా పంపితే టింగు టింగ్ అనుకుంటారు వేరు, ఆ ఖర్చు ఇచ్చేదాలు 10 మంది 10 కుటుంబాలు బాగుపడతారు రైతులకు హెలికాప్టర్ ఖర్చు ఇస్తే. వర్షాలు నష్టపోయారు రైతులందరూ కూడా. 7 సంవత్సరాలు ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న పాపన వేణవను ఒక్క కుటుంబం పేరు చెప్పు నష్టపోయారు. ఒక్కసారి బోనస్ ఇచ్చినావు కదా మళ్ళీ కేంద్రం అంటాం నోటిఫికేషన్ ఏమంటే కేంద్రం అంటాడు. D17 రద్దు చేయదని సవరించు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎవరికి ఇబ్బంది కావాలి చూడంటే అది కేంద్రం అంటాడు. పండించిన పది గింజమంటే నువ్వే అంటావు. పంట నష్టం ఏ అంటే కేంద్రం అంటాడు. మనకు లేఖ రాస్తారు మధ్య కొత్త సాటిసిన లేఖ రాస్తుంది కాబట్టి దయచేసి కేవలం ఇవన్నీ కూడా 317 ఆ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము. ఇబ్బంది పడుతున్నారు, నీకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు, సోషల్ మీడియా ద్వారా నీకు పంపిస్తున్నారు. తల్లి కాడ, భర్త కాడ, భార్య కాడ, తల్లిదండ్రులు కాడ, పిల్లలు కాడ, మా అమ్మ కాడున్నది, మా నాన్న కాడున్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్ల కూడా నీకు వాట్సాప్ చేస్తున్నాడు. చూడ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అమ్మ నాన్నకు దూరమై. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి వన్ ఉంటుంది. నీ కుటుంబం మంచి ఉండాలి, దాన్ని అదనలే మంచి ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉండదని ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాలేదు. అంటే మూర్ఖతనం నీకు ఎందుకో, అంత సాటిస్తానం ఎందుకు అర్థం కాలేదు, నీకు ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇప్పటికి ఇప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటారు ముఖ్యమంత్రి, అందరు మంచి ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇద్దరు సాటిస్మెంట్ ఎందుకు వచ్చినా అర్థం ఎందుకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇట్లా అవుతుంది, నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇస్తాను వీడని గతంలో తెలుసుకో, ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకం మంచలేదా, దాన్ని మనం వేస్తాం కానీ నువ్వు నువ్వు ఎంత చేస్తే అప్పుడు జాతకం సక్కలేదా, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చోయిలోకి రావాలి, వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 విషయంలో వెంటనే నువ్వు స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల మీద లాఠీలు జుల్పించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం, మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, ఈ మూర్ఖుడు మనసు కరగది. కాబట్టి వెంటనే మీకు మీకు అండగా మేముంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ, అదేవిధంగా వరిధాన్యం విషయంలో జనవరి 31 దాక కొనాలని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దానిలో కొత్త డ్రామాలు ఆడద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తారు. ఎవరైనా క్వశ్చన్స్? సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్స్ అడగండి. మే మిత్ర అందరికి అన్మ్యూట్ చేయండి. యా సెల్ఫ్ అన్మ్యూట్ ఆప్షన్ లో ఉందండి, అందరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకుని మీరు క్వశ్చన్స్ అడగచ్చు. గుడ్ ఈవినింగ్ గారు. అలా ఇది మరి D17 మీద నిన్న క్యాబినెట్ లో చర్చ జరుగుతుంది, మరి బిజెపి భవిష్యత్ కార్యచరణ ఏమైనా చేపట్టబోతుందో దీని మీద తప్పకుండా మేము మా కేంద్ర నాయకత్వంతో వర్చువల్ సమస్య ఏర్పడేస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఈ కోవిడ్ వల్ల ఒమిక్రాన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది కాబట్టి
దానికి అనుగుణంగా మనం వివరించాలి కాబట్టి ఈ లోపల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు భరోసాని పడడానికి వర్చువల్ సమావేశాలు ఏర్పడిస్తున్నాం. వేలాది మంత్రిని పెద్ద ఎత్తున మేము వర్చువల్ సమావేశాన్ని ఏర్పడిస్తున్నాం. అంటే సంజయ్ గారు ఆల్రెడీ ఈ ఈ జీవో నుంచి ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఎక్కడికక్కడ జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఉద్యమం చేసే దాని వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమైనా ఉంటదంటారా? జాయిన్ అయినా కూడా ప్రభుత్వం ఒత్తిడి వల్ల ప్రభుత్వం బెదిరింపుల వల్ల జాయిన్ అవుతున్నారు. సమస్య పరిష్కారం కాదు కదా, పాపం పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి స్పందించాలి. స్పందించే విధంగా మేము ఉద్యమం చేయాల్సింది. చేయాల్సిన బాధ్యత మా ముందు తప్పుడు చేస్తాం. బండి సంజయ్ గారు, 80% మంది ఉద్యోగులకు ఇబ్బంది లేదు, కేవలం 20% మంది ఉద్యోగులకు మాత్రమే ఇబ్బంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తుంది. దాన్ని ఎట్లా ముఖ్యమంత్రి లెక్క అంతే అడిగినా చెప్పని చెప్పిన ముఖ్యమంత్రి లెక్క చెప్పని చెప్పిండు నేను అంతకుముందు ఏమన్నాడు? అన్ని సంఘాలతో మాట్లాడినా అన్నాడు. ఏ సంఘంతో మాట్లాడు చెప్పాలి. నా సరువులు అన్నాము, దానికే సమాధానం చేస్తారు. ఒకటి అంటాడు పోతాడు అయిపోయి మళ్ళీ అడుగుతుంటే మీకు ముఖ్యమంత్రి దొరకడు కదా. సంజయ్ గారు, ఈ 317 జీవోను ఎక్కడికెక్కడ ఉద్యోగులను పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత మిగిలిన ఖాళీలను గుర్తించి ఉద్యోగాల భర్తీ చేసేందుకే ఈ 317 జీవోను ఉపయోగిస్తున్నాము. దాన్ని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. రేపు నిరుద్యోగులకు ఉద్యోగులు వస్తే రేపు మాకు ఎక్కడ పార్టీ ఉనికి ఉండదు అన్న భావనలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. అందుకే దీని మీద రాద్దాంతం చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. మున్సిపల్ కమిటీ 191,000 మంది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పండి. అది ఏం మిగిలింది మరి? ఇప్పుడు 317 వచ్చింది, మరి 2018 రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చింది కదా, మరి అప్పటి చూస్తే ఇప్పుడు ఉద్యోగులు ఖాళీలు అయిపోతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చిన ఉత్తర్వులు రాదు కదా. ఇక్కడ 124 జీవో వచ్చింది ఎప్పుడు? 2018 అప్పని చేసినే పీడియలు పాయిస్తుండ కూర్చొని. అంటే ఈ ఉద్యోగాల భర్తీ మీద కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటి ఒకరు బ్రదర్ ఒకటి గుర్తించుకోండి, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇతర రాష్ట్రాల గురించి ఫస్ట్ అనే ముందు ఇందుకో ఉద్యోగం ఇస్తానా, ముగ్గురు ఎందుకు ఇస్తాడో ఫస్ట్ అడగండి. ఫస్ట్ నిరుద్యోగ వృద్ధి స్థానం మనిషి ఏడవేట అడుగుతారు. ఫస్ట్ ప్రతి సార్ ఏంటంటే ఇష్యూ డెవలప్ చేయడానికి కేంద్రం మీటింగ్ చెప్పంటే ఇంకోటి పడతారు. వాళ్ళ పెద్ద ప్లాన్ అంతే, ఇది డెవలప్ చేయడానికి ప్లాన్ అంతే. సంజయ్ గారు, ఇప్పుడు కొత్త కంపెనీలు 3 కంపెనీలు ప్రకటించింది. ఈ కంపెనీల ద్వారా సీనియర్లు అందరికీ పని కల్పించడం పార్టీ బాధ్యతన అసలు ఏంది? కొత్త కంపెనీలు తెరమిద్దారు అని మళ్ళీ ఇప్పుడు ఇష్యూ పెడితే మరోసారి చెప్తా. ఏదైనా పార్టీని మేము అధికారానికి రాబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో. దానికి అనుగుణంగా పార్టీని క్షేత్రస్థాయిలో శక్తివంతంగా ఇంకా తయారు చేయడానికి ఈ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. స్ట్రాటజీతో ముందు పోతున్నాం, తప్పుడు ముందు పోతాం. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు.